హాయ్ గైస్, ఈరోజు టేక్ మొక్కలు రీడింగ్ చేస్తున్నాం. ఇవి మామిడి తోటలోనే సుమారు 500 వరకు మొక్కలు ఉంటాయి, చిన్నవి పెద్దవి కలిపి. మొత్తం రౌండ్ బార్డర్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. టేక్ మొక్కలు మొత్తం అన్ని డెబ్బలన్నీ కట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇవి మామిడి మొక్కలకి నీడగా పడిపోయి మొక్కలు సరిగ్గా కాయట్లేదు, గాలి వెళ్తురు రాకపోవడం వల్ల మొక్కల్లో కాపు కూడా తగ్గింది. ఇలా చెట్లు ప్రతి చెట్టు ఇలా ఎక్కించి ఎంతవరకు వీలుంటే అంతవరకు ఎక్కించి అందిన వరకు ఇలాగా కొమ్మలు కట్ చేస్తున్నాము. ఇలా కొమ్మలు కత్తిరించడం వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, మామిడి తోట కాపు కూడా బాగా ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే మొక్కలు కూడా టేక్ చెట్లు బాగా ఎత్తుగా ఎదుగుతాయి. పైరెబ్బల వరకు అలా చెట్లు ఎక్కిన ఎరుగుతారు. కిందన వచ్చేసరికి ఇలాగ దొనికత్తి ఉంటుంది, దొనికత్తితోటి ఇలా లాగుతూ ఉంటాము. ఎంత పెద్ద చెట్టు అయినా పర్వాలేదు, మనం కట్ చేసుకుంటే అంత నిలువుగా వెళ్తూ ఉంటుంది. ఈరోజు మొత్తం 9 వచ్చారు. ఇలాగ ఒక వారం రోజులు బట్టి చేస్తున్నారు ఇలా రీడింగ్, ఎందుకంటే ప్రతి చెట్టు ఎక్కాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. ఈ వుడ్ వచ్చేసరికి ఫర్నిచర్కి అది వాడుతూ ఉంటారు, చాలా కాస్ట్లీ కూడా. చూస్తారు కదా ఎంతమంది ఉన్నాము, ఎన్ని చెట్లు నరికాము, మొత్తం చివరి వరకు ఎలా కట్ చేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి చెట్లు కూడా ఎంతో పొడవుగా ఉన్నాయి, ఇవి ఎంత నిలువుగా వెళ్తే అంత మంచిది.